తూర్పుగోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతం యానంలో మరొక రెండు రోజుల్లో ప్రచార సమయం ముగుస్తుండటంతో స్వతంత్ర అభ్యర్థి అయిన గొల్లపల్లి శ్రీనివాసరావు శనివారం సాయంత్రం స్థానిక సుభద్రనగర్ కుర్సన్పేట ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తమ మద్దతుదారులతో కలిసి డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ బాక్స్ పై ఉన్న 13వ నెంబర్ గల విజిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎప్పుడూ ముందుంటానని, యానం అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్తానని, ఒకసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి, ఎల్లప్పుడూ మీ తోటి ఉంటానని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కారంశెట్టి రామ్మూర్తి, అద్దంకి దుర్గాబాబు, నిమ్మకాయల శీను, శివ తదితరులు పాల్గొని సుభద్రనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి విజిల్ గుర్తుపై ఓటు వేయాలని నినాదాలు చేస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా నుంచి వచ్చినటువంటి సుమారు 150 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అశోక్ను కలిసి ఆయనకు మద్దతుగా నిలబడి మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని కోరారు.